ఏ ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీ బైట్స్. ఈరోజు క్విక్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బిగినర్స్కి అండ్ బ్యాచులర్స్కి చాలా ఈజీ రెసిపీ. ముందుగా కడాయిలో నూనె వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. అందులోకి మెంతికూర కూడా వేసుకోవాలి, వేసుకొని వేయించుకోవాలి. అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక టమాటో కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా వేయించుకోవాలి. అందులోకి ఉప్పు, కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. మీరు చూసినట్లయితే మనకు ఆల్రెడీ టమాటోలు అనేది ఉప్పు వేయడం వల్ల మగ్గిపోయినాయి. అందులోకి ఒక 4 గుడ్లు వేసుకోండి. వేసుకొని కలపకుండా మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయ్యాక ఆ గుడ్లు అనేది మనం తిప్పుకోవాలి. మనం దీన్ని పొడి పొడిగా చేసుకోవట్లేదు, జస్ట్ ఒక గుడ్డు గుడ్డు ఎలా ఉంటుందో అట్లానే పెడుతున్నాము. దాంట్లోకి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని డిష్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్కి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.